ప్రకాశం జిల్లాపై వ్యాధులు దాడి చేస్తున్నాయి. ఇటీవల వర్షాల అనంతరం వ్యాధుల తీవ్రత పెరిగింది. విష జ్వరాలు వణికించేస్తున్నాయి. పల్లె పట్టణం అన్న తేడా లేకుండా ఎక్కడ చూసినా ప్రజలు మంచాన పడుతున్నారు. అధికారుల లెక్కల ప్రకారం నెల రోజుల కాలంలో సుమారు 70,000 మందికి పైగానే జ్వరాల బారిన పడ్డారు. అనధికారికంగా 2 లక్షలకు పైగానే ఈ జ్వర పీడితులున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టైఫాయిడ్, డెంగ్యూ కేసులు కూడా భారీగానే కనిపిస్తున్నాయి. అక్కడక్కడ డయేరియా విజృంభిస్తుండగా వీటికి తోడుగా మలేరియా, చికెన్ గున్యా కూడా మేమున్నామని గుర్తు చేస్తున్నాయి. దీంతో వైద్యశాలలకు పరుగులు పెడుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు పోయి వేలకు వేలు ఖర్చు దారిపోస్తున్నారు. ఇదే అదునుగా పీడించే ఆసుపత్రులు ప్రజల నుంచి భారీగా వసూళ్లకు తెరలేపాయి. ఇటీవల వర్షాలు కురవడం, గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించడం, దోమల ఉత్పత్తి పెరగడం వ్యాధుల వ్యాప్తికి కారణమైంది. ఇదే సమయంలో ఈ మధ్య కాలంలో ప్రాథమిక కేంద్రాల్లో వైద్యులు ఓపీ సేవలను నిలిపివేశారు. దీంతో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. నెల రోజుల్లో సుమారు 70,000 మందికి పైగా జ్వరాల బారిన పడ్డారు. జిల్లాలోని 75 పీహెచ్సీల పరిధిలో వారం రోజుల్లో సుమారు 5,000 పైగా కేసులు నమోదయ్యాయి. జ్వరాల బారిన పడిన వారు తొలుత సమీపంలోని ఆర్ఎంపీల వైద్య సేవలు పొందుతున్నారు. అక్కడ తగ్గకపోతే ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో సరైన వైద్యం అందకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇక్కడ రక్త పరీక్షల పేరుతో పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వేలకు వేలు వెచ్చించి వైద్యం చేయించుకోలేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సదుపాయాలు లేక సరైన సమయంలో రిపోర్టులు అందకపోవడంతో గ్రామాల ప్రజలు పట్టణాల్లో ఉన్న డయాగ్నోస్టిక్ సెంటర్స్ లో పరీక్షల కోసం పరుగులు తీసే పరిస్థితి ఏర్పడుతోంది. జిల్లాలో డెంగ్యూ కేసులు కూడా భయపెడుతున్నాయి. ఈ నెల రోజుల్లో సుమారు 200 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. గతంలో డెంగ్యూ బారిన పడి అనేక మంది మృత్యువాత పడ్డారు. డెంగ్యూ వచ్చిన వారిలో ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి. సకాలంలో వాటిని ప్లేట్లెట్స్ ఎక్కిస్తేనే ప్రాణాలు దక్కుతున్నాయి. దీంతో ప్రైవేటు వైద్యశాలలకు పరుగులు పెడుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని ఆసుపత్రుల నిర్వాహకులు భారీగా దండుకుంటున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు డయేరియా, గున్యా, మలేరియా కేసులు నమోదవుతున్నాయి. జిల్లాలో వ్యాధులు ప్రబలుతున్నా వైద్య ఆరోగ్య శాఖ ఇంకా కదలికలు రాలేదు. ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమాలు నిర్వహించడం లేదు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఎప్పటికప్పుడు గ్రామాల్లో పరిస్థితులను తెలుసుకునేందుకు ఫీవర్ సర్వే నిర్వహించాల్సి ఉంది. కానీ ప్రస్తుతం గ్రామాల్లో ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గ్రామాల్లో ఫీవర్ సర్వే నిర్వహించి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇవ్వాల్సి ఉన్నా పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటున్నారు. దారుణమైన పరిస్థితి ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఈరోజు వర్షాల వల్ల నీళ్లు నిల్వ ఉండటం వల్ల డెంగ్యూ జ్వరం, టైఫాయిడ్ జ్వరం, మలేరియా జ్వరం ఈ యొక్క దోమల వల్ల రావటం వల్ల ఈ యొక్క విష జ్వరాలు చాలామంది హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు. అయితే ఈరోజు మన ప్రజా వైద్యశాల ఒంగోలు రిమ్స్లో బెడ్లు ఖాళీ లేకపోవటం వల్ల కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్లో చేరుతున్నారు. అయితే ప్రైవేట్ హాస్పిటల్లో మరి దారుణంగా విష జ్వరాలకు కూడా రక్త పరీక్షల పేరుతో మరి నిజంగా ప్రజల యొక్క రక్తాన్ని పీలుస్తున్నారు. ఎందుకంటే ఈరోజు మరి ఎప్పుడైనా విపత్కాలంలో ఉన్నప్పుడు విష జ్వరాలు వచ్చినప్పుడు ఒక జంబో ప్యాక్ లాగా రక్త పరీక్షలు అన్నిటికీ ఒకటే రేట్ అని చెప్పి చెప్పాలి. చిన్న హాస్పిటల్ కాడి నుంచి పెద్ద హాస్పిటల్, మల్టీ స్పెషల్ హాస్పిటల్ కానివ్వండి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానివ్వండి, అదేవిధంగా ఏ అయితే హాస్పిటల్ ఉన్నాయో నర్సింగ్ హోమ్లు కానివ్వండి, అన్ని హాస్పిటల్ కూడా బ్లడ్ టెస్టుల విభాగంలో టైఫాయిడ్గా బ్లడ్ టెస్ట్ చేస్తారు. అదేవిధంగా మలేరియాకి, డెంగ్యూకి అంటే సపరేట్ బ్లడ్ టెస్టుల వల్ల వేలకు వేల రూపాయలు ఈరోజు విష జ్వరాలు వచ్చిన ప్రజలు ఒకసారి హాస్పిటల్కి పోతే వాళ్ళు ఈ జ్వరం ఎందుకు వచ్చింది నాకు అన్న ఆలోచన తగ్గిద్దనే బాధలా, కానీ ఈ యొక్క డబ్బులు పీకే జలగల్లాగా ఈ రక్త పరీక్ష కేంద్రాల మీద దాడులు చేయాలని చెప్పి డిఎంహెచ్ఓ డిమాండ్ చేస్తాయి. ఒక హాస్పిటల్ బ్లడ్ టెస్ట్ 2,500, అదేవిధంగా లివర్ టెస్ట్ అంటాడు, ఆ టైపాస్ట్ ఏదైనా ఒకసారి బ్లడ్ తీసుకుంటే ఆ బ్లడ్ పరీక్ష, రక్త పరీక్ష అనేది ఒక రేటు ఫిక్స్ చేసుకొని ఆ రేటు కనుక ప్రజలందరికీ అందుబాటులో తీసుకొని వస్తే బాగానే ఉంటుంది. కానీ మలేరియా టెస్ట్కి 1,500 రూపాయలు, అదేవిధంగా డెంగ్యూ టెస్ట్కి 2,000 రూపాయలు, మళ్ళీ కొత్తగా ప్లేట్ లెవెల్ టెస్ట్ అంట, ప్లేట్ లెవెల్ టెస్ట్, షుగర్ టెస్ట్, ఈ విధంగా ఈ యొక్క ఏ అయితే బ్లడ్ టెస్ట్ కేంద్రాలు ఉన్నాయో మరి వాటన్నిటి మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే అవి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇష్టం రేట్లు పెంచుకోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఓపీలు కూడా ఈరోజు ప్రతి ఒక్క హాస్పిటల్లో ఈరోజు మరి అదేవిధంగా కిమ్స్ కానివ్వండి, అదేవిధంగా సంఘమిత్ర కానివ్వండి, మిగతా హాస్పిటల్స్, చిన్న హాస్పిటల్స్ మొత్తం కూడా ఒకటే ఏమంటున్నారు, 15 రోజులు ఆగిరమ్మంటారు. ఫస్ట్ 500 కడతాడు, వాస్తవంగా 30 రోజులకు ఓపీ పెట్టాలి లెక్క, కానీ 15 రోజులకు వారం రూపాయలు ఓపీలు పెట్టి ప్రజల దగ్గర దోచుకుంటున్నా కూడా అధికారులు నిమ్మక నీరెక్కినట్టున్నారు.
గ్రామాల్లో పారిశుద్ధ్యం అధ్వన్నంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు ఎక్కడ మురుగు అక్కడే నిల్వ ఉండి దుర్గంధాన్ని వెదజల్లుతోంది. వ్యాధుల వ్యాప్తికి ఇదే ప్రధాన కారణమవుతోంది. ఈ నేపథ్యంలో పారిశుద్ధ్యం మెరుగునకు చర్యలు తీసుకోవాల్సిన యంత్రాంగం ఆ వైపు తీసుకున్న చర్యలు నామమాత్రమే అయ్యాయి. పంచాయతీ పాలక వర్గాలు అస్సలు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ఆరోగ్య శాఖ, మున్సిపల్ శాఖ, పంచాయతీ శాఖలు సమన్వయంతో పనిచేస్తేనే ఈ సీజనల్ జ్వరాల నుంచి ప్రజలను కాపాడుకోవచ్చు. లేకపోతే ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరిగి వేలకు వేలు జేబులకు చిల్లు పడక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. విషజ్వరాలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. దీని కారణం నగరంలో కాలవల్లో మురుగునీళ్ళు వాని కారణంగా, అదేవిధంగా పారిశుద్ధ్యం చెత్త అనేక దిక్కల గుంపులుగా వేసిన కారణంగా, రెండోది దాన్ని సరిగా వెత్తన కారణంగా ఈరోజు ఈ పారిశుద్ధ్యం సరిగా లేని కారణంగా విషజ్వరాలు వస్తూ ఉన్నాయి. మున్సిపాలిటీ నగరపాలక సంస్థ చెప్తూ ఉండగానే కానీ దాంట్లో పారిశుద్ధ్యాన్ని చేయటంలో మాత్రం విఫలమైంది. దాన్ని ఖచ్చితంగా పారిశుద్ధ్యాన్ని మెరుగుదల చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు సరిగా ఇంజనీరింగ్ సిస్టంలో కాలువలు కట్టడం వలన ఎక్కడ నీళ్ళు అక్కడ ఉన్నాయి, కాలువలు తీయడంలో శ్రద్ధ పెట్టడం లేదు. ఇంటింటికి చెత్త తీసుకెళ్తున్నారు తప్ప కాలువలకు మధ్యాహ్నం పూట తీయాలా, కానీ ఆ సిబ్బందిని కేటాయించిన తీయటంలో ప్రభుత్వము సక్రమంగా వ్యవహరించడం లేదు. మున్సిపాలిటీ నగరపాలక సంస్థ వ్యవహరించాలని కోరుతున్నాం. అదేవిధంగా వచ్చిన జ్వరాలు ప్రజలకు తగ్గడం కోసం అనేక పిహెచ్ సెంటర్లో కానీ విమ్స్లో కానీ ప్రజలకు సౌకర్యాలు కల్పించాలా, వెంటనే మందులు కానీ అదేవిధంగా చూడటం కానీ అటువంటి సౌకర్యాలు ఉండాలా, టెస్టులు కూడా వేగవంతంగా చేయాలా.